యొక్క వాస్తు వైద్యం ద్వారా మనం స్థల ఎన్నిక అంటే క్షేత్ర నిర్మాణం గురించి తెలియజేసుకున్నాం. ఈ యొక్క వాస్తు శాస్త్రం నందు ఈరోజు ప్రస్తుతం అందరూ వాస్తు శాస్త్రం లేదే నిర్మాణాలు చేపట్టడం లేదు, అది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయినప్పటికీ కూడా ఈరోజు మనం గమనించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, హలో నమస్తే అండి, మణికంఠ గారు తప్పకుండా ఏమండి, చాలా సంతోషం అండి. మీకు కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు అన్ని విధాలు బాగుండాలని కోరుకుంటున్నాను. చేసుకొని నిర్మాణం చేసినట్లయితే
మంచి ఫలితాలని అందిస్తుంది. ఈరోజు మనం గమనిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక బాధ ఒకటి, తర్వాత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అలానే సకాలంలో సరైనటువంటి అభివృద్ధి లేకపోవటం, మనం చేసేటువంటి ప్రయత్నాలు లోపించడం అనేటువంటి మనం గమనిస్తూనే ఉన్నాం కదా. అందువల్ల ప్రస్తుత నిర్మాణ విధానంలో చాలా వరకు అందరూ మనం ఎన్నుకున్నటువంటి స్థలంలో చాలా వరకు అంటే మనకు కూడా కొంత అవగాహన ఉంది శాస్త్రం మీద. అందువల్ల ముందుగా అందరూ చెప్పేటటువంటి విధానం ఏంటంటే దక్షిణ భాగం హద్దు చేయటం, పడమర భాగం హద్దు చేయటం, ఈ విధానాలు కూడా మనం ఎక్కువ గమనిస్తున్నాం. శాస్త్ర భాషలో మనం దాని గురించి చెప్పాలి అంటే ఏ దిక్కు కూడా హద్దు చేయకూడదు, హద్దు చేసినట్లయితే ఆ దిక్కు నుంచి వచ్చేటువంటి సత్ఫలితాలు మనం కోల్పోయినట్లే. అందువల్ల ప్రతి దిక్కు కూడా హద్దు చేయకుండా వెంటిలేషన్ ముందు శాస్త్ర ప్రకారం కలిసి వచ్చేటువంటి విధానం ఒకటైతే సైంటిఫిక్గా కూడా వెంటిలేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ వెంటిలేషన్ అనేది లేకపోయినట్లయితే మనకి ఇంట్లో అనారోగ్యం ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితులు వస్తాయని సైంటిఫిక్గా మనం తెలుసుకోవచ్చు. అంటే శాస్త్రంలో దక్షిణ భాగం పడమర భాగం వచ్చినప్పటికీ స్థల విస్తీర్ణాన్ని బట్టి ఖాళీ స్థలం వదిలిపెట్టి నిర్మాణం చేసుకోవాల్సింది. పిశాచ భాగం యమభాగం అనేటువంటి పదాలు కూడా మనకి వాస్తు శాస్త్రంలో వినిపిస్తుంది. ఈ పిశాచ భాగం యమభాగం అంటే జనరల్గా మనకు భయాన్ని కలిగించేటువంటి పదాలు. ఆ భయం అనేది ఉంటే మనం ఖచ్చితంగా దాని జోలికి వెళ్ళం అనేటువంటి ఒక విధానం. సైంటిఫిక్ విధానం వచ్చినప్పటికి ఏంటంటే దక్షిణ భాగం పడమర భాగం ఖాళీ స్థలాలు ఉంచి అంటే సందర్భం అక్కడ మనం నిర్మాణం చేసేటువంటి స్థలాన్ని అనుసరించి పూర్తిగా హద్దు మీదకి వెళ్లకుండా మనకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి స్థల నిర్మాణం చేసుకోవాల్సి ఉంది. దక్షిణ భాగం పడమర భాగం హద్దు చేసినట్లయితే ఆర్థిక బాధలు, అలాగే పడమర భాగం కూడా హద్దు చేసుకున్నట్లయితే రుణ బాధలు, ఇంట్లో యజమాని మీద ఆ యొక్క ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. ఇంట్లో యజమాని సక్రమంగా ఉంటేనే కదా ఆ యొక్క కుటుంబం ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఇంటి యజమానే ఇబ్బందులు పడినట్లయితే ఆ కుటుంబం ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుందో మనం గమనించవచ్చు. హలో, నమస్తే అండి. డబ్బులు నిలబడటం లేదు. తప్పకుండా. మీరు ఎక్కడ ఏ ఏరియాలో నివాసం చేస్తుంటారండి? గుంటూరులో వడ్లమూడి దగ్గర ఉంటారు. ఓకేనండి. మీరు నివాసం చేసేటువంటి గృహం సొంత గృహమా లేక అతి గృహం అండి? సొంత ఇల్లు కాదు, అతి ఇల్లు. ఓకే. తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ అతి గృహం నివాసం చేస్తున్నారండి? 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. మీరు ఉండేటువంటి గృహం ఉత్తర దిక్కు అండి? హలో హలో. ఓకే, కాల్ కట్ అయిపోయిందండి. వెంకటేశ్వర గారు, మీకు ఈ రుణ బాధలు మీరు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇంతకుముందు కాల్లో మనం ఈ రుణ బాధ గురించి దానికి సంబంధించిన పరిహార మార్గాలు మీకు తెలియజేశాను. మళ్ళా ఇంకొకసారి ఈ యొక్క అంశాన్ని మీకు అర్థమయ్యేటువంటి విధానంలో తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆర్థిక బాధ నుంచి విముక్తిని పొందాలి అంటే మంగళవారం రోజు ఒక తోటకూర కట్ట తీసుకుని మీకు సమీపంలో ఉన్న ఒక గోవుకి చక్కగా తినిపించినట్లయితే ఈ యొక్క ఆర్థిక బాధ తొలగిపోతుందని శాస్త్రవచనం. అందువల్ల మన ఇంట్లో దినచర్య మనకి ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత దైవారాధన అనేది
అనేటువంటి ఆలోచన కాకుండా అందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నట్లయితే అందరిలో మనం ఉంటాం. అందువల్ల అందరూ బాగుండాలి అనేటువంటి తలంపుతో మీరు చేసేటువంటి రుణభారాలు తీరడానికి మంగళవారం రోజు చక్కగా గోవుకి తోటకూర కట్ట తినిపించినట్లయితే చాలా తక్కువ సమయంలో మీరు ఈ రుణబాధ నుంచి బయటకు రావడానికి అవకాశం ఉందండి. అలాగే ఈ రుణబాధ అనేది మీరు నివాసం చేస్తున్నటువంటి గృహాన్ని బట్టి కూడా ఉంటుందని తెలుసుకోవాలి. అలాగే జాతక చక్రం ద్వారా కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ అది అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుందండి. అందువల్ల మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ అందుబాటులో ఉన్న సిద్ధాంతకాన్ని సంప్రదించినట్లయితే చక్కటి మంచి ఫలితాలు అందిస్తుంటారండి. అందువల్ల ఈ ఆర్థిక బాధలు పెరిగినాయి అనేటువంటి ఆలోచన కాకుండా వీటి నుంచి మనం ఎలా బయటపడాలి అనేటువంటి తలంపుతో మీరు కనుక ఈ యొక్క ప్రయత్నం చేసినట్లయితే చాలా తక్కువ సమయంలోనే మీరు సుఖ సంతోషాలు పొందుతారని ఆర్థికంగా ముందుకు రాగలరని ఈ యొక్క సందర్భంలో తెలియజేస్తున్నారండి. అలానే ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగింది. నైసర్గిక బలం కలిగినటువంటి స్థలాన్ని ఎన్నిక చేసుకోవాలి. ఉదాహరణకి ఈ యొక్క క్షేత్రం అనేది మనం నిర్ణయించుకున్నాక ఎలాంటి నిర్మాణం చేయాలి, ఎంత నిర్మాణం చేయాలి అనేటువంటి అంశం కూడా మనం గమనించాలి. ఎలా పడితే అలా చేయం కదా, ఎందుకంటే మన తరంగా ఉన్న రాబోయే తరం కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాల ఆమోదయోగ్యంగా నివాసం చేయాలి అంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు కూరగాయల విషయంలోనే ఏవి మంచివి ఏవి చెడువి అనేటువంటి పరిశీలనతో మనం చూస్తుంటాం. అలాగే ఒక గృహం మనకు అన్ని విధాల కలిసి రావాలి అంటే మనం సమయ పాలన లేకుండా మనకు అందుబాటులో ఈ శాస్త్రంపై అవగాహన లేని వారిని సంప్రదించినందువల్ల ఆ గృహాన్ని మనం నాశం చేసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని గమనించాలి. గృహాన్ని మనం కట్టడం అనేటువంటి విషయం అనేది ముఖ్య విషయం కాదు, దాంట్లో మన యొక్క జీవనం పెడుతున్నాం అంటే జీవిస్తున్నాం. అందువల్ల మనకు అన్ని విధాలా కలిసి రావాలి. కలిసి ఉండాలంటే ఎలాంటి అంశాలతో మనం జాగ్రత్తలు పడాలి అనేటువంటి అంశం మీద ఉంటుందండి. అలానే ఈ యొక్క వీధి సోల అంటే మనం స్థల ఎన్నిక చేస్తున్నాం, ఈ స్థల ఎన్నికలో వీధి సోలతో కూడినటువంటి కొన్ని స్థలాలు కూడా మనం గమనిస్తున్నాం. అవి ఉదాహరణకి తూర్పు రోడ్డులో ఈశాన్యం వైపు ఒక వీధి వచ్చి మన స్థలం మొదల ఆగినట్లయితే దాన్ని తూర్పు ఈశాన్యం వీధి సోలగా పరిగణించబడుతుంది. ఇది వాస్తు శాస్త్రంలో తూర్పు ఈశాన్యం వీధి సోల కలిగినటువంటి స్థలం సశాస్త్రమైనదని చెప్పబడుతుంది. అయితే అది ఎంతవరకు మనకి న్యాయం చేస్తుంది అనేటువంటి అంశాన్ని ఆ ఎన్నుకున్న యజమాని ఆ యొక్క స్థల స్వభావం బట్టి దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది. అలాగే ఏ రత్నాన్ని ధరించాలి, జాతక రీత్యా ఏ దిక్కు కలిసి వస్తుంది,
ద్వారా తెలుసుకుంటే వీలుతుందమ్మా. అందువల్ల మీరు తెలుసుకోవాలంటే జాతక చక్రం ద్వారా జన్మ నక్షత్రం తెలియజేసినట్లయితే మీకున్నటువంటి సందేహాల్ని తెలుసుకోవచ్చు అమ్మా. హలో, తప్పకుండా అమ్మా. ఈ నిర్మాణం అనేది కుటుంబ సభ్యులందరికీ ఆమోదయోగ్యం కలిగిన స్థలాన్ని ఎన్నిక చేసుకున్నాక వాస్తు శాస్త్రరీత్య విశాచ భాగం యమభాగం అనేటువంటి స్థానాలను వదిలిపెట్టి గృహ నిర్మాణం చేయవలసి ఉంటుంది. ఈ గృహ నిర్మాణం అనేది ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి అంశం కూడా ముఖ్యమైనటువంటి విషయమే. ఎందుకంటే ఇల్లు కట్టినప్పుడు పెళ్లి చేసుకోవడం అనేటువంటి పెద్ద శక్తి కూడా మనకు అవగాహన ఉంది. హలో, నమస్తమ్మా. తప్పకుండా, ఎందుకంటే ఈ యొక్క అంశం గురించి చెప్తున్నాను.
కృత్తిక నక్షత్రం వృషభ రాశి రెండవ పాదం చెప్పారు కదా, ఈ కృత్తిక నక్షత్రం రెండవ పాదం అనేటువంటిది వృషభ రాశికి సంబంధించింది. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలను మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం గోచార రీత్యా అన్ని విధాలా బాగుందని చెప్పచ్చమ్మా. ఎందుకంటే మనకు ఉన్నటువంటి 27 నక్షత్రాలు 12 రాశులు 9 గ్రహాల యొక్క కలయిక వల్లే జాతకం యొక్క మనిషి చెడు నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఈ కృత్తిక నక్షత్రానికి ప్రస్తుతం వృషభ రాశి ప్రకారం ఏ దశ నడుస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఆ దశ ఎలా ఉంది, ఆ స్థానాధిపతి ఎక్కడున్నాడు, అది అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా, అంటే మీరు అడుగుతున్నటువంటి సందేహాన్ని తెలియజేస్తున్నానమ్మా. సాధారణంగా వృషభ రాశికి కృత్తిక నక్షత్రానికి ప్రస్తుత సమయం అయితే అనుకూలంగా ఉంది. అయితే గోచార విద్య శని భగవానుడు ధనుర్రాశికి ప్రవేశించిన కాలాన కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జాగ్రత్త పాటించాల్సినటువంటి అంశం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశం అమ్మ. ఈ ఎలాంటి అంశాల మీద మనకు చూపిస్తుందంటే, ఒకటి నరాలు సంబంధించినటువంటి అంశాల మీద ఉంటుంది. నరాలు న్యూరాలజీ అంటారు, అంటే జాయింట్ పెయిన్స్ కానీ అలాంటి అంశాల మీద చూపిస్తుంది. తర్వాత చేసేటువంటి ప్రయత్నాలు మీరు కాన్సన్ట్రేషన్ అనేది తో చేయాలి, అంటే ఈజీగా అయ్యేటువంటి పని కూడా మొండిపడి చేయాల్సినటువంటి సమయం. ఓకేనమ్మా. అందువల్ల మీకు అందుబాటులో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి చక్కగా మీ పేరు నక్షత్రం గోత్రంతో ఒకసారి శివుడికి రుద్రాభిషేకం తెప్పించినట్లయితే వచ్చినటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మంచి జరగడానికి రాబోయేటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా సహకరిస్తుందమ్మా. అవునమ్మా, శివాలయంలో మీకు అందుబాటులో ఉన్న శివాలయంలో ఒక సోమవారం రోజు మీ పేరు నక్షత్రం గోత్రం చెప్పి అభిషేకం జరిపించుకున్నట్లయితే ఈ శని తీవ్రత అనేది తగ్గి మీకు అన్ని విధాలు శుభం జరుగుతుందమ్మా. స్టడీస్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సిన సమయం అమ్మా, ఆషామాషిగా ఉంటే కుదరదమ్మా. తర్వాత తీసుకునేటువంటి ఆహారం కూడా సరైన సమయంలో ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం కూడా చెప్పచ్చు. తర్వాత ప్రయాణ పరంగా కూడా అనవసర ప్రయాణాలు చేయవలసినటువంటి సమయం, అందువల్ల మనం ఏ ఊరు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో నిర్ణయం చేసుకుని వ్యవహరిస్తే మంచి జరుగుతుందమ్మా. ఎందుకంటే గోచారించే మనిషి యొక్క సమయము ఆలోచన ధోరణి సక్రమంగా మన ఆలోచన మనకే పని చేయలేనటువంటి సమయం, అందువల్ల స్పష్టంగా ఉండాలి మనం ఏ పని చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏ పని మీద వెళ్తున్నాము, వెళ్ళేటువంటి పని మనకు ఉపయోగమో కాదా అనేటువంటి ఆలోచనతో వ్యవహరించాల్సిన సమయం అమ్మా. అయినప్పటికీ కూడా భయపడాల్సినటువంటి పని లేదు. చక్కగా మీరు మీకు అందుబాటులో ఉన్నటువంటి శివాలయంలోకి వెళ్ళి పేరు నక్షత్రం గోత్రంతో ఒకసారి శివుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు అందిస్తాయి అమ్మా. మీ అమ్మాయిది అంటే మహర్దశలు మారిపోతుంటాయి కాబట్టి వారికి ఇప్పుడు కృత్తిక నక్షత్రం అనేది 27 నక్షత్రాల్లో ఒకటి. ప్రపంచ జనాభా అంతా కూడా ఈ 27 నక్షత్రాల మీదే ప్రయాణం సాగిస్తుంది. అందువల్ల పలానా కృత్తిక నక్షత్రం వారు ఒకటే ఉంటారు కదా. సో మనకి ఈ యొక్క కృత్తిక నక్షత్రం అనేది ప్రాంతీయ స్థితిని బట్టి జన్మించిన జన్మ సమయాన్ని బట్టి జరిగేటువంటి మహర్దశని బట్టి ఈ యొక్క ఫలితాలు ఆధారపడుతుంది. హలో అదమ్మా. అందువల్ల ఒకసారి మీకు అందుబాటులో ఉన్నటువంటి సిద్ధాంతి గారిని సంప్రదించినట్లయితే మీరు ఏ సమస్య అంటే ఆరోగ్యపరంగా మీరు చెప్పడం జరిగింది. ఈ ఆరోగ్యపరమైనటువంటి వివరాలని జ్యోతిష్ శాస్త్రవిద్య
మనకి చక్కటి విధానాలతో మహర్షులు అందించారు. వాటిని మనం నమ్మకంగా మన నిజ జీవితంలో ఆచరణ పెట్టినట్లయితే మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. స్టడీస్ పరంగా కూడా మీరు ఆలోచన చేసి జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్ చేసేటువంటి సమయం అది. ఓకేనమ్మా. సరే, మరికొన్ని కార్యక్రమాల్ని మరి ఒక భావనలో మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాల్ కలవలేదని నిరాశ చెందవద్దు. చక్కటి శాస్త్ర సంబంధమైనటువంటి విషయాల్ని సామాన్యుల అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి నేను బాగుండాలి అనేటువంటి కావున అందరం బాగుండాలి. సర్వే జనా సుఖమే భవంతని అన్నారు పెద్దలు. అందువల్ల చక్కగా ఈ విషయాల్ని మనం అవగాహన చేసుకుని వాడు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా మనకి ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలతో మన జీవనం స్టార్ట్ చేసుకుంటూ ప్రారంభిస్తూ ఈ యొక్క సంక్రాంతి నుంచే మన జీవితంలో వెలుగులు నిండాలని సంకల్పంతో మీరు చేసినట్లయితే సంకల్పం అనేది చాలా గొప్పది. ఆ సంకల్పంతో మీరు అడుగులు వేయండి. చక్కగా మీకు అన్ని విధాలా మీకు నమ్మినటువంటి దైవం మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.